సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. యుఏఈ ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి T20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మెగా టోర్నీ గురించి క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా వివిధ జట్ల బలాలు బలహీనతలను అంచనా వేస్తూ దిగ్గజ క్రికెటర్లు కామెంటేటర్లు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ T20 ప్రపంచ కప్లో పాకిస్తాన్తో తలపడే తన టీమిండియా తుది జట్టును ప్రకటించాడు. తన స్క్వాడ్తో భారత 5 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్స్కు చోటిచ్చిన గంభీర్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను మాత్రం విస్మరించాడు. ఐసీసీ T20 ప్రపంచ కప్లో భారత్ తన తొలి మ్యాచ్లోనే పాకిస్తాన్తో తలపడనుంది. అక్టోబర్ 24 దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో దాయాదులు తలపడనున్నారు. ప్రపంచ కప్ మ్యాచ్ల్లో పాకిస్తాన్పై 11 గెలుపొందిన టీమిండియా జోరు కొనసాగించాలని చూస్తుండగా ఒక్కసారైనా భారత్పై గెలవాలని పాకిస్తాన్ తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్తో పోటీ పడబోయే భారత తుది జట్టును గంభీర్ ఎంపిక చేశాడు. పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఉండాలని పేర్కొన్న గంభీర్ 3 స్థానంలో విరాట్ కోహ్లీ, 4 స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కు రావాలని సూచించాడు. ఆ తర్వాత వికెట్ కీపర్గా రిషబ్ పంత్, ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉండాలని పేర్కొన్నాడు. ఇక పేస్ బాధ్యతలను భువనేశ్వర్ కుమార్ మహమ్మద్ షమి బూమ్రా మోయనున్నారని గంభీర్ సూచించాడు. అలాగే తుది జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తిని బరిలోకి దించాలని పేర్కొన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.